వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మా నారాయణమూర్తి సినిమా. మా నారాయణమూర్తి ఎందుకన్నానంటే ఈ పిక్చరు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా తీసినట్టే లేదు. ఇంట్లో ఫంక్షన్ లాగా ఆయన పనిచేసుకు వెళ్ళిపోతున్నారు. అనురాధ ఫిలిమ్స్ స్థాపించి సుమారు 35 సంవత్సరాలు అయింది. సినిమా ఏమంటే సినిమా ఇంక 20 సినిమాలు తీయాలంటే అప్పటికి నేను ఉండను. అందుచేత వీలైనంత త్వరగా 20 చిత్రాలు అనౌన్స్ చేసి పూర్తి చేయాలనుకుంటున్నాను. మీ ప్రెస్ సహకారం కావాలి. ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య పాట వినగానే నేను ఎక్కడో ఆనందపడిపోయాను. ఎంత చక్కటి పాట జయసుధ గారు మరి మా బ్యానర్లో మొదట ఆర్టిస్టు ఈ సినిమాలో నారాయణమూర్తి అమ్మట హీరోయిన్గా చేయటం నిజంగా కూడా చాలా శుభదాయకం. ధర్మం కోసం పాటుపడే నారాయణమూర్తి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా కూడా తను కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసి చక్కటి సందేశాత్మకమైన చిత్రం ఇది దాదాపు జనవరి 14 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ నేను 20 సినిమాలు తీస్తున్నాను మొదలుపెట్టాను, 20 సినిమాల దాకా నేను ఉండకపోవచ్చు అన్న మాట అన్నారే, అది కాకూడదు, అది వాస్తవం కాదు. ఆయన ఉంటారు, దేవుడు దేవుల నుండి 100 ఏళ్ళు బతకాలని సభాముఖంగా నేను వారిని కోరుకుంటున్నాను. ఇక హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే మహోన్నత వేషం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా నేను పెద్దలు సమర్పకులు శ్రీ తిరుపతిరావు గారికి, నిర్మాత శ్రీ పద్మావతి గారికి, రచయిత దర్శకులు శ్రీ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే వీరు నాకు అంత గొప్ప వేషం ఇచ్చారండి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. అయితే శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తున్నారు, ఆయనే కథ, ఆయనే మాటలు, ఆయనే స్క్రిప్ట్, ఆయనే డైరెక్షన్ ఎన్నాళ్ళ నుంచి తప్పని పడుతున్నారు. నేను సినిమా చేస్తాను నానుమతి చేస్తాను నానుమతి డైరెక్ట్ చేస్తాను నానుమతి అంటున్నారు. ఈయన ఎలా చేస్తారా అని నేను ఈ షూటింగ్లో ఏంటని చూసిన తర్వాత రోజు రోజుకే ఆయన తపన అండ్ జీల్ రాజీ పడకుండా ఆయన ఏమనుకుంటున్నారో, ఏం రాశాడో, ఆయన మనోపరకం మీద ఏం చూశాడైనా అది పిక్చర్ చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ ఎ లాట్ టు డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇదే ధోరణిలో ఆయన వెళ్ళి రేపు సినిమా సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ముఖ్యంగా కథాకథం దర్శకత్వం నేను నమ్ముతానండి. సో ఇన్ హిజ్ హ్యాండ్స్ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను ఈ సినిమా డిఫరెంట్ సక్సెస్ అవుద్ది. ఆయన అంత కష్టపడుతున్నాడు, అంత మంచి పాయింట్ ఇస్ ఎ బర్నింగ్ ఇష్యూ. మనీ 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 మొత్తం రాజకీయ మార్కెట్ అయిపోయింది, జీవితం మార్కెట్ అయిపోయింది, మనీ కూడా మార్కెట్ అయిపోయింది. ఈ సమాజంలో మానవ విలువలను ఆర్థిక విలువలు డామినేట్ చేస్తే ఎక్కడ పోతుంది వ్యవస్థ? దాన్ని కాపాడాల్సిన పొలిటికల్ పవర్ ఏమైతే ఉందో అది కూడా మార్కెట్ అయిపోతే డబ్బు 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 అంటే పడిపోతే ఇంక దేశాన్ని ఎవరు రక్షిస్తాడు, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతాడు అనే గొప్ప సందేశంతో ఆయన ఇంత గొప్ప రాసి కథ రాసి ఆయన తీస్తున్నందుకు ఆయన అభినందిస్తూ రేపు సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ దానికి ఒక దర్శకుడుగా రచితగా ఎంత శ్రమ పడాలో అంత ఆయన పడుతున్నాడు. ఆయన చెప్పినట్టుగా మొత్తం ఎంటైర్ మా యూనిట్ 24 క్రాఫ్ట్స్ మా కెమెరామెన్ గారు కానీ మా రిమైనింగ్ ఆర్ట్ డైరెక్టర్ గారు కానీ సహాయ దర్శకులు కానీ అందరూ కూడా యాక్టర్లు గారు అందరూ కూడా పనిచేస్తున్నామండి. సో మంచి శుభఫలితం రావాలని నేను కోరుకుంటున్నాను. సినిమా షెడ్యూల్ మొదలై 10 రోజులైంది, 10 రోజుల నుండి కంటిన్యూస్గా చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో 9 రోజులు రామోజీ ఫిలిమ్స్లో చేసాము. ఇవాళ కాన్ఫరెన్స్ హాల్ అవసరమై విల్లామేరీ కాలేజీలో అయితే మాకు కరెక్ట్గా షూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇవాళ ఒక్కరోజు ఇక్కడ వచ్చేస్తున్నాము. టిల్ ఫినిష్ అంటే సుమారు 60 రోజులు, మొదలుపెట్టిన దగ్గర నుంచి 60 రోజులు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 15 కల్లా మేము షూటింగ్ కంప్లీట్ చేసుకొని జనవరిలో ఈ పిక్చర్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. డేట్ అనేది ఒకరోజు అటు ఇటు చూసుకొని ఎప్పుడు బాగుంటుందో రిలీజ్ మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తాం. సీన్లో చాలా ఇంపార్టెంట్ సీన్, ఈ బ్లాక్ మనీ వలన సొసైటీ అన్యాయం అయిపోతుంటే ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ బ్లాక్ మనీ వలన భార్య గొంతెమ్మ కోరికల వలన ఆ కుటుంబం డివైడ్ అయిపోయి బిడ్డలు డివైడ్ అయిపోయి స్ట్రగుల్ అవుతుంటే నా కుటుంబం ఒక్కటే కాదు సొసైటీలో చాలామంది ఇట్లా తయారవుతున్నారు అని ఒక వాస్తవాన్ని కనుక్కొని వీటన్నిటికీ రాజకీయ వ్యవస్థ కారణం. ఎందుకంటే ఈ డబ్బు అనేది అసలు ఎందుకు ఉండాలి, ఈ డబ్బును మొత్తం ఆపేద్దాం, మొత్తం బ్యాంకు రూపేణ వెళ్తే అన్ని రకాలుగా బాగుంటుందని ఆయన దాని మీద ఈ వ్యవస్థ మీద రీసెర్చ్ చేసి ఒక హెడ్ కానిస్టేబుల్ అనే అతను
వ్యవస్థని కొత్త విధానం దారిలో ఎట్లా ఉంటే సొసైటీకి బాగుంటుంది, నా కుటుంబం లాగా ఎవరు కష్టపడకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు, ఒక మంచి మార్గం చూపిద్దాము అని యూత్ని పురుగొల్పి ఒక మంచి మార్గంలో ఈ సొసైటీని పెట్టి బ్యూటిఫుల్ గవర్నమెంట్ హెల్దీ సొసైటీని తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయన వాళ్ళ డైరెక్షన్ చేస్తామంటే మొట్టమొదట ఫస్ట్ డైరెక్షన్ చేస్తామంటే అక్కడ చూస్తున్న దాని మీద ఆయన ఒక 100 సినిమాలు డైరెక్ట్ చేసేసి ఇప్పుడు 101 సినిమా చేస్తున్నాడా అన్నంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సమాజానికి ఉపయోగపడేటట్టుగా అటు తెలుగుదేశం ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తీసేయాలి. నల్లధనం వెలికి తీస్తే 65,000 కోట్లు భారతదేశంలో దొరికితే భారతదేశం నుంచి ఒక్క హైదరాబాద్లో 13,000 కోట్లు అంటే భారతదేశం నుంచి 1/5 హైదరాబాద్లో దొరికింది, 10,000 కోట్లు ఒకే వ్యక్తి డిక్లేర్ చేశాడు. ఈ నల్లధనం ఇచ్చేస్తానని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ పోరాడుతున్నాయి, ఇది పడుతున్నాయి. కానీ దానికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది, ఆ సొల్యూషను చదలవాడ శ్రీనివాసరావు గత 4 సంవత్సరాల నుంచి ఎంతసేపు ఈ సబ్జెక్టు మీదే పెట్టుకుని ఈ సబ్జెక్టులో ఆయన సొల్యూషన్ చూపిస్తున్నారు. అసలు నల్లధనం కానీ ధనం అనేది డబ్బు అనేది ప్రతి దానికి నల్లధనం ఏర్పడతానే మూలంగా ఉంది. అసలు డబ్బు అనేది కనపడద్దు, డబ్బు కనపడకుండా ఒక ఫ్రెష్ సమాజం, సమాజంలో జరిగే ప్రతి అవినీతి ప్రతి సమస్యకి ఈ డబ్బే మూలం, ఈ డబ్బు లేకుండా ఒక నవ సమాజాన్ని నిర్మించాలనే ధ్యేయంలో ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి గారు, ఆయన పీపుల్ స్టార్, అలాగే సహజ నటి జయసుధ, ఇద్దరు భార్యాభర్తలుగా సినిమాలో కూడా పోటీపడి నటిస్తూ నటీనటులుగా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి అత్యద్భుతంగా నటిస్తున్నారు.